రైట్ ప్రస్తుతం మనం సేర్లింగంపల్లి డివిజన్లో ఉన్నాం సేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే అతిపెద్ద డివిజన్గా చెప్పబడే సేర్లింగంపల్లి డివిజన్లోని గోపి చెరువు కట్ట తెగిపోయింది వర్షాలు ఆగిపోయి రెండున్నర రోజులు గడుస్తున్నా ఈ నీటి ప్రవాహం మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది పాపిరెడ్డి కాలనీ కానివ్వండి రాజు వాసులు బయటకు వెళ్ళడానికి రాకపోకలు తెగిపోయాయి అని చెప్పాలి ప్రస్తుతం నాతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్రతిసారి మేము కూడా గతంలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం పాపిరెడ్డి కాలనీ కానివ్వండి రాజీవ్ గృహకల్ప వాసులు బయటకు వెళ్ళాలంటే చిన్నపాటి వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడేమో పెద్ద చెరువే కనిపిస్తుంది మన వెనకాల ఏం చెప్తారు ఇక్కడున్న ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అధికారులు ఎటువంటి పట్టింపులు కూడా పట్టించుకోకుండా ఓట్ల మారకు వచ్చే వరకు మాత్రము నాది మనది అన్నట్టుగా కలుపుకుపోవడం దప్పే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని ఎవరు కూడా క్లియర్ చేసింది లేదు అదేవిధంగా ఈ యొక్క డ్రైనేజ్ సురభి కాలనీ కావచ్చు పాపిరెడ్డి కాలనీ కావచ్చు రాజు గృహకల్ప అండ్ స్వగృహ ఏదైతుందో దానికి సరైన డ్రైనేజ్ కనెక్షన్ లేకపోవడం అది మా యొక్క దుర్బ అది మేము చేసుకున్నది ఏ ఎటువంటి ప్రాబ్లమో తెలియదు ఎటువంటిది కూడా మాకు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ కరెక్ట్గా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా నానా రకాలుగా నాళాలు పొంగిపోవడము ఇక్కడున్న ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో అసలు ఎటువంటిది కూడా మాకు ఫలానా అధికారులు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కాదు ఎవ్వరు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకున్నది లేదు అవసరమైనప్పుడు ఇప్పుడు ఓట్ల గురించి మాత్రమే వచ్చే నాయకులు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా మా కంటికి కూడా కనిపించకూడగా మాకు ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది ఈరోజు మొన్న బైక్ మీద ఎమర్జెన్సీ ఒక మనిషి నిన్న నైట్ ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఒక మనిషికి హార్ట్ అటాక్ వస్తే ఆ మనిషిని కనీసం ఒక ఆటోలో తీసుకొని అటు దాటడానికి కూడా వీల్ లేకపోగా ఒక బైక్ మీద తీసుకపోతూ హార్ట్ అటాక్ పేషెంట్ అండ్ అష్టకాలంలో అసలు ఎటువంటిది కూడా మాకు పలానా అధికారులు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కాదు ఎవ్వరు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకున్నది లేదు అవసరమైనప్పుడు ఇప్పుడు ఓట్ల గురించి మాత్రమే వచ్చే నాయకులు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా మా కంటికి కూడా కనిపించకుండా మాకు ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది ఈరోజు మొన్న బైక్ మీద ఎమర్జెన్సీ ఒక మనిషి నిన్న నైట్ ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఒక మనిషికి హార్ట్ అటాక్ వస్తే ఆ మనిషిని కనీసం ఒక ఆటోలో తీసుకొని అటు దాటడానికి కూడా వీలు లేకపోగా ఒక బైక్ మీద తీసుకపోతూ హార్ట్ అటాక్ పేషెంటు అండ్ ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి కూడా కింద పడడంతో మేము అవతల నుండి మేము కొంతమంది మీ ఇక్కడ ఉన్న ప పబ్లిక్ కలిసి అక్కడ అవతల సైడ్ తీసుకుపోయేసేసి ఒక ప్రైవేటు వాహనాన్ని మాట్లాడి అతన్ని తీసుకుపోయి అదే కాంటినెంటల్ హాస్పిటల్లో మేము వేయడం జరిగింది ఈ యొక్క దు ఈ దు ఈ యొక్క దుర్ప్రద పరిస్థితి ఏంటంటే ఇక్కడున్న నాయకులదో తెలవట్లేదు లేకపోతే చేస్తున్న జీహెచ్ఎంసీదో తెలవట్లేదు లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు వాట్ వాటెవర్ ఎవరైనా కావచ్చు కానీ ఎటువంటిది కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఇలాగ జరుగుతుంది దీనివల్ల ఇక్కడ ఉన్న పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు అక్కడ ఉన్న మురికి కాలువల నుండి వస్తున్న చేపలతోటి చేపలే కావాలన్నట్టుగా పిల్లలే కావచ్చు పెద్దలే కావచ్చు ఇవి తీసుకొని ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో ఎటువంటిప్పుడు తెలియక అదిగోండి అక్కడ చూస్తే చూడండి అక్కడ చేపలు పట్టుకొని నానా రకాలుగా ఆ యొక్క గలీజ్ అయిన చేపలని తిని వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితి ఏందన్నది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఏదైతే ఇది చెరువులా కనిపిస్తూ ఉంది ఈ చెరువులో వచ్చే నీళ్ళన్నీ డ్రైనేజీ నీళ్ళు పెద్ద ఎత్తున కలుస్తున్నాయి అన్నమాట వాస్తవం ఈ డ్రైనేజీలోనే నిలబడి మనం మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఏం చెప్తారు పరిస్థితుల్ని అసలు మనకు ఇప్పుడు ఇటువంటి పరిస్థితి జరగడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అది ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసి కావచ్చు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలే కావచ్చు అండ్ కార్పొరేటర్సే కావచ్చు వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఇలాగ జరుగుతుందని నేను అనుకుంటున్నాను కాలనీ నుంచి రాజగురు కల్ప నుంచి మాకు ప్రధాన మెయిన్ దారి ఇదే మా ఇదే కాబట్టి నాలుగు రోజుల నుంచి లాక్డౌన్ అయింది మా కాలనీ వరకు వెళ్ళాలంటే మేము పనికి వెళ్ళాలన్నా కానీ ఇదే మార్గంలో వెళ్ళాలి కానీ ఇది ఇట్లా నిండిపోతే వెళ్ళ వెళ్ళే పరిస్థితి లేదు మరి అధికారులు మాత్రం మరి మా దగ్గరకు వచ్చి ఏమి చేసింది లేదు ఏం పట్టించుకున్న నాధుడే లేడు ఇదే రాజీవ్ గృహకల్ప కానివ్వండి పాపిరెడ్డి కాలనీకి సంబంధించి వందలాది బైకులు పాపం నీళ్లలో మునిగిపోయి వాళ్ళు రిపేర్ షాపుల దగ్గర మెకానికల్ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి దాన్ని ఎవరు భర్తీ చేయాలంటే ఏం చెప్తారు ఎవరంటే మరి చెరువులు దిగి కట్టలు దిగి వచ్చే అధికారులు పట్టించుకోవాలి కదండి మాకు ఏదో ఎవరు మేమంటే ఒకళ్ళంటే ఇంట్లో ఉంటాం అందరూ ఉండలేరు కదా ఏదో పని మీద బయటికి వెళ్తేనే వాళ్ళు తినగలుగుతారు సంపాదించుకోగలుగుతారు అలా బయటికి వెళ్ళే ప్రాబ్లంలో పడుతున్నారు లేతున్నారు మరి దీనికి అధికారులు పట్టించుకొని ఏదో పరిష్కారం చేయాలని కోరుకుంటున్నామండి ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోవాలా ఎట్లా ఉంటే పోవడానికి లేదు రావడానికి లేదు కింద పడుతున్నారు మీరు ఈ డ్రైనేజీ నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా మాకు నిత్యం డ్రైనేజ్ సమస్య సురవై కాలనీ చుట్టూ నిత్యం ఉంటుంది కావాలంటే మీరు వచ్చి ఇప్పుడు చూడండి డ్రైనేజ్ ఎట్లా పొంగుతుంటుందో చూడండి చిన్న వాన పడ్డ అవతల రాజస్వగృహం నుంచి వచ్చే మొత్తం ఫోర్సుకు మొత్తం డ్రైనేజ్ మొత్తం పీతి నీళ్ళు మొత్తం రోడ్డు మీదే ఉంటాయి మాకు ఇండ్లకాడ బయట రావడానికి ఉండదు కావాలంటే మీరు వచ్చి చూడండి ఇప్పుడు ఆ రోడ్ల మీద మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంటాయి డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య కొన్ని సంవత్సరాలుగా మాకు అలాగ ఉంది ఇప్పటివరకు క్లియర్ అవ్వలేదు ప్లస్ చెత్తకుండి ఆడ పెట్టారు ఒకటి జిహెచ్ఎంసీ చెత్తకుండి ఒకటి పెట్టారు ఊర్లో ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చి అక్కడనే వేస్తున్నారు మీరు అవి వచ్చి చూస్తే మీరు వచ్చి చూస్తే అది కూడా మీకు అర్థమవుతుంది పాపరెడ్డి కాలనీ నుంచి రాజీవ్ గు కల్ప నుంచి లింగంపల్లి ఎలక్ట్రానికి కానీ గోపీనగర్ ఎలక్ట్రెండానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ వాటర్ అంతా గోపీనగర్ చెరువు తెగి బాగా బాగా ఇబ్బందిలో ఉన్నామండి మీ పెద్దలందరూ వచ్చి నమస్కారంగా కొంచెం చూడండి అక్కడ చెరువు ఉంది కదా ఆ పెద్ద చెరువు ఒకటి ఆ చెరువు కట్ట తెగింది ఆ కట్ట తగేసి మొత్తం ఫ్లో బాగా స్పీడ్ అయిపోయింది దాదాపు టూ త్రీ డేస్ అవుతుంది ఇంతవరకు మరి అసలు వెహికల్స్ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది మరి దానికి సంబంధించి అక్కడ ఏదైనా ఆ వాటర్ను స్టాప్ చేసే చర్యలు కానీ అవి ఏం చేయబడట్లేదు మరి అసలు ఇక్కడికి ఎవరు వచ్చిన దాఖలాలు కూడా లేవు కనీసము చిన్న ఇప్పుడు ఇలాంటి చిన్న కారు ఉందండి దీని దీనికి పోవాలంటే సైలెన్సర్ ఒకవేళ మునిగింది అనుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఏ పనులు చేసుకోలేకపోతున్నాము ఆ చిన్న చిన్న బైకులు పెద్ద పెద్ద అంటే హైట్ ఉన్న బండ్లు తప్ప వేరే రావడానికి వీలేదు నేను కూడా నా బండిచ్చి మూడు మూడు వారం రోజులైంది బయటనే ఉంది నా వెహికల్ దాన్ని తీసుకొద్దామని ఈరోజు పోతున్నా కానీ ఈ వాటర్ చూస్తుంటే ఎప్ప ఆ వాటర్లో మళ్ళీ సైలెన్సల్ వాటర్లు పోయి మళ్ళీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను అదే ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ నిలబడ్డాను మరి ఇక్కడ దీనికి తగినటువంటి చర్యలు అయితే తీసుకోలేదండి అక్కడ తగ్గింది కొంచెము ఆ తగ్గిందని ఆ కాస్త ఏదన్నా హెల్ప్ చేస్తే అక్కడ ఏదన్నా స్టాప్ చేసే ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ రాకపోగలు సరిగ్గా జరుగుతుండే అని కోరుకుంటున్నాం దీనికి సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ ముందుకొచ్చి మరి చర్యలు చేపడితే బాగుంటుందని అంతా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు మన పని మనం తాను పని తాను చేసుకుంటూ పోతారు అది అంతే ఒక వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు సార్ ఈ ప్రకృతికి అయితే ఎవరు ఏం చేయలేరు నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఎవరు చేయగలుగుతారు అదే ఏం లేదు నా అంటే నాదొక ప్రశ్న మన పాపిరెడ్డి కాలనీగానే ఉండి రాజీవ్ గృహకల్ప ఏవైతే ఉన్నాయో చిన్నపాటి వర్షానికే హుడా కాలనీకి వెళ్ళడానికి అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఉత్తిగా మునిగిపోతుంది దానికైనా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది కదా నాయకులు అయితే పరిష్కారం సార్ ప్రతిరోజు దానికి అయినా ఇలాంటి ఇబ్బందులు ఎలాంటి దాన్ని క్లియర్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు సార్ దాన్ని క్లియర్ చేసినా ఇది పెద్ద పరకూడదు ఎలానో కష్టపడు పోయే ఒక సాధారణ పౌడు బతకలేని పరిస్థితి అయితే ఉంది సార్ ఇదైతే దాని అది క్లియర్ చేస్తే ఇది ఇది లేకున్నా పర్వాలేదు అది క్లియర్ చేసినా పర్వాలేదు అదని క్లియర్ చేస్తే బాగుంటుంది సార్ నా కోరిక అంతా అదని క్లియర్ చేయండి సార్ ఇది చేయకున్నప్పుడు అదన తొందరగా క్లియర్ చేస్తే ఒక రెండు మోటార్లు ఎమ్మెల్యేలో పెట్టి నీళ్ళు వాటర్ కొడితే అది క్లియర్ అయిపోతుంది సార్ రైట్ ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అతిపెద్ద డివిజన్గా చెప్పబడే శేర్లింగంపల్లి డివిజన్లోని పరిస్థితి వర్షం పడి మూడు రోజులు గడుస్తూ ఉన్న ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో శేర్లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న నీళ్లు మాత్రం ఇంకా పోలేదనే చెప్పాలి అటు పక్కన చెరువు కట్ట తెగిపోయి ఆ ప్రవాహం ఈ రోడ్డు మీదకి వస్తూ ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ముఖ్యంగా గమనించాలి ఇటు పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు పక్కన పాపిరెడ్డి కాలనీ కానివ్వండి రాజు కృకల్ప వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు అటు నుంచి వాళ్ళ కాలనీలో నుంచి బయటికి రావాలంటే ఇది ఒకటే మార్గంగా కనిపిస్తూ ఉంది ఈ మార్గంలో కూడా పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాళ్ళు పనులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంకో విషయాన్ని కూడా మా కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేశారు చాలామంది ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు వాళ్ళు ఇందులో చేపలు పట్టి ఆ చేపలను ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నారు దీంట్లో డ్రైనేజీ నీళ్ళన్నీ కలుస్తూ ఉన్నాయి ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ నీళ్లను క్లియర్ చేయాలని చెప్పి ఇక్కడున్న స్థానికులంతా కోరుతూ ఉన్నారు